హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి అయితే నేను ఏ వీడియో అయితే చేయలేదు. చాలా గ్యాప్ అయితే వచ్చింది. 3 మంత్స్ కింద ఒక వీడియో అయితే చేశాను, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పి. వీడియోస్ అయితే అసలు చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే ట్రై చేస్తాను వీడియోస్ తీయడానికి. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మనం ఈ కెనాన్ పవర్ షాట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. నేను వీడియోస్ అయితే ఎక్కువ ల్యాగ్ చేయకుండా షార్ట్లు అయితే ముగిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్ చూడొచ్చు, చాలా ల్యాగ్ అయితే చేశాను వీడియో. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి ఎక్కువ నేను మాట్లాడి వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఒక్కొక్క వీడియో అయితే ఆల్మోస్ట్ 15 నిమిషాలు దాటిపోయింది. ఇప్పటి నుంచి అయితే నేను వీడియో ఏదైనా చేస్తే ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ విషయం అయితే చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఈ వీడియోలో మనం ఈ యొక్క కెనాన్ పవర్ షాట్ కెమెరా గురించి అయితే మాట్లాడదాం. ఆల్మోస్ట్ దీని రివ్యూ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఇది 4 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కెమెరా. ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ మాత్రమే నేను స్టార్టింగ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే దీని ఫీచర్స్ గురించి, అసలు ఏంది ఫీచర్స్ అని చెప్పి మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే చేయను, షార్ట్లు అయితే ఫినిష్ చేస్తాను. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మోడ్స్ అయితే చేంజ్ అవ్వడానికి ఉంది కదా. ఇక్కడ మాన్యువల్ మోడ్, అలాగే ఆటో మోడ్, మధ్యలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం స్టార్టింగ్ లెర్నింగ్ కాబట్టి మ్యాక్సిమం ఆటో మోడ్లో పెట్టి అయితే పిక్స్ అయితే తీశాను నేను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటో మోడ్లో పెట్టాను. కొంచెం డాట్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనకి హైబ్రిడ్ ఆటోలో స్విచ్ చేస్తే మనకి నాయిస్ అనేది పోతుంది. మ్యాక్సిమం నాయిస్ లేకుండా అయితే పిక్చర్ అయితే వస్తుంది. మనం ఎప్పుడైతే ఫోటో తీసి మొబైల్లో అయితే చూస్తామో అప్పుడే క్లారిటీ అయితే ఉంటుంది. ఒక ఫోటో అయితే తీస్తాను. ఇక్కడైతే మనకి షట్టర్ బటన్ అయితే ఉంటుంది, అలాగే జూమింగ్, జూమ్ అవుట్ అయితే ఉంది. నేను ఆల్మోస్ట్ ఏం జూమ్ చేయకుండా డైరెక్ట్ ఫోటో అయితే తీస్తున్నాను చూడండి. ఓకే, ఈ ఫోటో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఫోటో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లైవ్లో కంటే మనం ఎడిట్ మొబైల్లోకి కాపీ చేసుకున్న తర్వాత అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో నాకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి మొబైల్ కనెక్టివిటీ ఫ్రెండ్స్. మొబైల్ వైఫై కనెక్ట్ చేసుకొని మనం ఫొటోస్ అయితే ట్రైపాడ్కి మౌంట్ చేసి మనం ఓన్గా సెల్ఫ్ మన ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మొబైల్ ఆపరేటింగ్తో. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ జూమింగ్ అయితే అవ్వచ్చు, జూమింగ్ అయితే మనకి బాగుంది. అలాగే మైనస్ పాయింట్స్ కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే, లో లైట్లో మనం వీడియోస్ తీస్తుంటే కొంచెం నాయిస్ అయితే ఉంది, డాట్స్ లాగా వస్తుంది చూడండి. అది నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ కండిషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, అయినా కూడా కొంచెం డాట్స్ అయితే వస్తున్నాయి. డే టైంలో అయితే మనకి కొంచెం క్వాలిటీగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే లో లైట్కి వస్తామో అప్పుడే కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. ఈ వీడియో శాంపిల్ కూడా నేను ఎడిటింగ్లో అయితే వేస్తాను చూడండి. కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, ఎందుకంటే లో లైట్లో అదొక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా మేము చూసినట్లయితే 4.32 x 215 mm అయితే ఇక్కడ రాసింది. ఎపేచర్ వచ్చేసి 3.4 నుంచి 6.5 వరకు అయితే ఉంది. ఎపేచర్ అయితే మనకి ఎందుకని అలా ఇచ్చారంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, f3.4 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం జూమ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎపేచర్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. జూమ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది. ఇది ఒక విషయం నోటీస్ చేయొచ్చు. మనం మాన్యువల్గా అయితే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి అపిక్చర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి స్వైప్ చేస్తే వస్తుంది. అపిక్చర్ 8.0 వరకు అయితే ఉంది. మ్యాక్సిమం మనకి జూమ్ చేయగానే మన ఆటోమేటిక్గా అపిక్చర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. విషయం ఏంటంటే, ఈ కెమెరా గురించి, పవర్ షాట్ కెమెరా గురించి, నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో ఓన్లీ ఫోటో శాంపిల్స్ వీడియో శాంపిల్స్ అయితే తీశాను.
ఇవన్నీ నేను ఓన్ సెల్ఫ్ అయితే ఫొటోస్ అయితే తీసాను, ట్రైపాడ్కి మౌంట్ చేసి. కెనాన్ కెమెరా కనెక్ట్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ నుంచి అయితే నేను కంట్రోల్ చేసి ఫొటోస్ అయితే తీసాను. కొన్ని శాంపిల్స్ అయితే వేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ పవర్ షాట్ కెమెరా గురించి అయితే వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో ఆల్మోస్ట్ కొంచెం లాగ్ అయితే అవుతుంది. దీని గురించి అయితే నేను సపరేట్ వీడియోలో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.